నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికీ తిరుమల అంశంపై ఆ పార్టీ మనుగడే కష్టం అనుకుంటున్న టైంలో ఆ పార్టీ నుంచి కూడా వరుస వలసలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక మరో 10 రోజుల్లో ఇంకా చాలామంది కూడా పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఓవరాల్గా అసలు పార్టీ మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఉంటుందా ఉండదా అన్న సందేహం కూడా చాలామందిలో కలుగుతోంది. ఇక ఎంతమంది ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు కూడా చాలామంది ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం మనకి తెలుసు. ఇక ఇప్పుడు చూసుకుంటే బాలయన శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉదయభాను కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరు ముగ్గురు కిలార్ రోసాయి ముగ్గురు కూడా జనసేనలో చేరారు. సో మరికొన్ని వలసలు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. మరోపక్క ఈ తిరుమల అంశంపై కూడా వైసీపీ అంతర్మదనంలో పడిపోయింది. మరి ఏం చెప్తారు అసలు పార్టీ మనుగడ ఏంటంటారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? రాజకీయ ఫ్యూచర్ ఏంటి ఆయన? ఇప్పుడు ఒక ముగ్గురు చేరటం లేకపోతే ఒక కొంతమంది రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇటు వెళ్ళటం, మళ్ళీ లేటెస్ట్గా కృష్ణయ్య అని బీసీ నాయకుడు ఈయన ఎంతో ఏరి కోరి తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్ చేశాడు తెలంగాణ నుంచి తీసుకెళ్ళి, మరి ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఇంకా 4 సంవత్సరాలు ఉండగానే. అంటే మీరు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా కొనసాగటం కూడా చాలామందికి ఇష్టంగా లేదు. ఎందుకని అంటే ఆ పార్టీ ప్రయాణిస్తున్న తీరు వాళ్ళకి బాగాలేదు, మనసు బాధ పెడుతుంది. దాంతో వాళ్ళు సభ్యత్వాలను కూడా వదులుకుంటున్నారు రాజ్యసభ సభ్యులు. ఇది అసాధారణం. గతంలో ఎప్పుడైనా తెలుగుదేశం నుంచి కూడా గతంలో కొన్నిసార్లు కొంతమంది సీనియర్ సభ్యులు వెళ్ళిపోయినా కూడా చివరి రోజు వరకు వాళ్ళు రాజ్యసభ సభ్యత్వాన్ని ఉపయోగించుకుని వెళ్ళారు. ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఉండగా కూడా పదవిని వదులుకుని వెళ్ళటం అనేది అసాధారణం. ఇప్పుడు మీరు అన్నారు ఇది పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని. ఆయన మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితుల్లో లేడం. ఆయన మానసికంగా ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చాడు. తల్లి చెల్లే డిఫర్ అయ్యి పార్టీ నుంచి వెళ్ళిపోయినా, పార్టీ మీద వ్యతిరేకంగా పోరాడినా ఆయన ఏం తగ్గలేదు. తను అనుకున్న అంశం మీదే తను ముందుకెళ్ళాడు తప్ప తర్వాత ఎంతమంది సీనియర్ నాయకులు వెళ్ళి బెదిరించినా కూడా తనేమి తగ్గలేదు. కాబట్టి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకి బంధువు అని చెప్పుకుంటారు. అది అన్నిటికి మించి వాళ్ళ తండ్రి గారి నుంచి కూడా ఆత్మ బంధువు అని అయితే మనం కూడా చెప్పగలం. అట్లాగే ఇప్పుడు సామినేని ఉదయభాను చాలా సీనియర్, వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాజకీయ కుటుంబం అది జగ్గయ్యపేట ఆ ప్రాంతంలో. కానీ ఆయనకి ఎప్పుడు కూడా ఈయన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేదు, ఈవెన్ నా నియోజకవర్గ అభివృద్ధికి కూడా సహకరించలేదని కూడా చెప్పాడు. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయం. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం శాసన నియోజకవర్గంలో ప్రజలకు కొన్ని పనులు జరిగితే ఆ వ్యక్తికి పరపతి ఉంటుంది శాసనసభ్యుడిగా. ఆ శాసనసభ్యుడిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతే ఒక నిర్జీవమైన వ్యక్తి కింద లెక్క ఎవరమైనా ఆయన అది అవమానం. ఫలానా సీనియర్ శాసనసభ్యుడు అయినా గతంలో ఇంత రాజకీయంగా పలుకుబడి ఉన్నా కూడా ఈ చిన్న పని కూడా ఊళ్ళో చేయించలేకపోయాడు అనేది అది చాలా ఆయన అప్రదిష్టగా ఫీల్ అయ్యాడు. అందువల్ల రెండోది ఈయన ఈ మధ్యకాలంలో ఇస్తున్న ప్రకటనలు కూడా చాలామందిని గందరగోళంలోకి నెట్టుతున్నాయి. ఏ విధంగా కూడా పార్టీ చేసిన తప్పుల్ని సమీక్షించుకుని మేము సవరించుకుంటాం అనే మాట ఆయన నోటెమ్మట రావట్లేదు. తర్వాత ఆయనకి బాగా ఆత్మీయుడు, చాలా సీనియర్ సభ్యుడు అనుకున్న బొత్స సత్యనారాయణ కూడా మేము మా పార్టీ విధానాలు ఎందుకు మార్చుకోవాలి, ఎందుకు మార్చుకుంటాము, ఎందుకు మార్చుకోవాలి, ఓడిపోయినా సరేగాక మేము గత విధానాలను మేము కొనసాగిస్తామని చెబుతున్నాడు. అంటే అదేదో పెద్ద ఆదర్శమైన నిర్ణయాలు లేకపోతే పార్టీకి ఏదో ప్రయోజనం కలిగించిన అంశాలని, పార్టీకి ఇంత ఘోర ఓటమిని కల్పించిన నిర్ణయాల్ని ఎవరైనా తెలియగలవాళ్ళు వెంటనే. ఇప్పుడు మనం వెళ్ళే దోవ ముళ్ళబాటగా ఉంటే ఎంతొక దూరం నడలేము, దీనికన్నా మంచి బాటలోకి వస్తాం వెనక్కి వచ్చి అయినా. ఈ ముళ్ళబాటలో వెళ్ళటం మనం చివరికి గమ్యాన్ని చేరలేము. ఎందుకు ఈ ముళ్ళబాటలో రాళ్ళబాటలో వెళ్ళాలి, వెనక్కి వచ్చేస్తాం, తప్పు జరిగింది, మన నిర్ణయం తప్పు మార్గంలోకి వెళ్ళామని, మేము వెళ్ళిన మార్గమే కరెక్ట్ అనే మాట మాట్లాడటం అనేది రాజకీయంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఆలోచనలో పడేసింది. ఇక వీళ్ళు మారరు, ఈ పార్టీకి భవిష్యత్తు ఉండదు. తర్వాత ఇవాళ అమరావతిని మళ్ళీ పునరుద్ధరించేటప్పటికీ రాష్ట్రంలో ఒక వైబ్స్ మొదలైనవి, ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ మొదలైనవి, అది వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. ఒక రకంగా ఎంత తప్పు చేశాము మనం, ఒక చారిత్రకమైన తప్పు చేశాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్నే అస్త్రంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాడు వీళ్ళు చేసిన అన్ని తప్పుల్ని. అందువల్ల మీరు అన్నట్టు పార్టీలో కొనసాగే కన్నా జనసేనలోకైనా చేరితే బెటరు. ఇవాళ కాకపోతే రేపైనా కనీసం
ఒక మర్యాద అన్న దక్కుతుంది అనే ఉద్దేశం మీద చేరారు. నేను ఈ మధ్యలో విజయవాడ అటు కూడా తిరిగి వచ్చాను. చాలా విపరీతమైన ప్రచారం కూడా జరుగుతుంది. ఒకప్పుడు గేటును కూడా తాకనివ్వము అని చెప్పిన పవన్ కళ్యాణ్ హవా చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళలో వాళ్ళే ఒక మదనలో పడుతున్నారు. ఏంటి మనం ఈ ఇంత తక్కువ అంచనా వేసిన పవన్ కళ్యాణ్ ముందు మనం ఇలా జారిపడ్డాము, ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి కూడా అంత వాల్యూ లేదు. ఏముందో శాసనసభ్యుడే కదా ఆయన, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు కదా ప్రోటోకాల్ ప్రకారం. ఇంత నీచమైన పరిస్థితిలోకి పడ్డాం, మన నాయకుడికే ఆ పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి అనేది చాలా మదన బాధ కనపడుతుంది ఆళ్ళలో. నేను మనం తిరిగి వచ్చాను 2-3 రోజులు ఆంధ్రాలో కూడా. ఆ నాయకులు ఎవరు బయటికి రాలేకపోతున్నారు. బయటికి రాకుండా ప్రజల అభిమానం చూరగొనటం ఎలా సాధ్యమవుతుంది? అదే పవన్ కళ్యాణ్ అవ్వా తెలుగుదేశానికి అంటే ఎప్పుడైతే మంచి ఫోల్లో కూటమిలో ఉన్నాడో ఆయన ఒక రక్షణలో ఉన్నాడు. దాంతో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండ హోదా వీళ్ళకి దక్కకపోవటం కూడా ఒక రకమైన. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పటికే ఆయన హయాంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కేసులు వేధిస్తున్న పరిస్థితి. ఆ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి బానేయకుండా అడ్డుకుంటున్నాడు. సో వాళ్ళకి కొద్దో గొప్ప ఉన్న క్రెడిబిలిటీ కాస్త ఈయన వల్ల అది కూడా పోతుంది. ఇంకో పక్క చూసుకుంటే పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి, ఎవరిని ఆపే ఇది లేదని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంత జరిగినా కూడా ఆయన రియలైజేషన్ లేదు. సో ఈ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలన్నా కూడా ఉంటారంటారా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు? ఏంటంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు జరిగిన కొద్ది రోజులే కదమ్మా, మహా అంటే 110 రోజులు మాత్రమే. ఇప్పుడు మనం గంగాళ నీళ్లు పోసుకోవాలి, ఐస్ నీళ్లు. ఒక మగ్గు పోసుకునే తట్టుకోలేకపోతే గంగాళ నీళ్ళు ఎట్ట పోసుకోగలుగుతాం? ఈ కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనతో తట్టుకోలేకపోతున్నారు. ఓటమి జరిగితే జరిగింది, కనీసం మనం ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఇవాళ కాదు రేపైనా ఆదరిస్తారు. మనం ప్రజల్ని తప్పుకుని అన్నాలు తిరుగుతాము. తర్వాత ఇప్పుడు ఈ లడ్డు విషయంలోనూ జరిగిన పొరపాటుని ఇంకా కూడా దాన్ని మనం సమర్థించుకుంటా మాట్లాడటం, ప్రజల మనోభావాలని దెబ్బకొట్టిన తర్వాత జరిగిన దానికి సమాపణ. ఇప్పుడు టీటీడీ మీద కూడా ఒక తిరుగుబాటు జెండా ఎగరేసినట్టు మాట్లాడుతున్నారు. అది భూమన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ఉండి మాట్లాడినా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రజల ముందు. ఏ రకంగా వెళ్తారు వాళ్ళు? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి జనంతో సంబంధం లేదు. ఆయన ఆల్రెడీ టీటీడీలో చైర్మన్గా పదవి అనిపించాడు, అయిపోయింది. మంచి వచ్చాడో ఆయన మంచి చేశాడో చెడు చేశాడు వాళ్ళ అనవసరం. కానీ మిగిలిన వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి? అట్లాంటప్పుడు వాళ్ళు ఎలాంటి పార్టీతోనూ ఎలాంటి నాయకులతోనూ ఇంత మొండి వైఖరితో ప్రజల మీద యుద్ధం చేయటం, కలియుగ దైవంగా భావించే శ్రీవారి మీద యుద్ధం ప్రకటించడం ఏంటి? జరిగిన దానికి తలంచాలి. అయితే మా వల్ల తప్పు జరిగింది, రీటెండరింగ్ అది మేము ఒక అందుకు అనుకున్నాము, ఇలా జరిగింది, అలా కొంత సమర్థనగా అంటే ఒప్పుకుంటే క్షమిస్తారు ఎవడైనా. హిందూ దీని కూడా జీవన విధానం ఎట్టా ఉంటుందంటే ఎవడైనా తప్పు సహజం, ఎక్కడైనా జరుగుతుంది. చేసిన వాళ్ళు కనుక తప్పు అన్న తర్వాత దాని మీద ఇంకా యుద్ధం ఎందుకు అనే ఆలోచన ఉంటుంది. ఎవరు అన్ని మతాల్లో కూడా అదే ఉంటుంది. ఆ పరిపక్వత హిందూ జీవన విధానంలో ఉంది కదా. నువ్వు ఇంత జీవన విధానంలో మమేకమైన పనిచేసిన వ్యక్తికి ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? మళ్ళీ వెళ్ళి తిరుమలలో కూడా నేను తిరుగుబాటుకు తలగరేస్తాను శ్రీవారి ముందంటే అది శ్రీవారిని ధిక్కరించినట్టు కాదు, నువ్వు ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క నమ్మకాలని దెబ్బకొట్టినట్టు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అడిగారు ఈ పార్టీ మనుగడ కొనసాగిస్తుందా అని. ప్రజలతో కలిసిపోయే ఏ పార్టీ అయినా ఎంతకాలమైనా మనుగడ సాగిస్తుంది. ప్రజలతోనే యుద్ధం చేసే పార్టీ ఎన్నాళ్ళు సాగిస్తుంది అంటే మనం ఎవరైనా చెప్పగలుగుతాము? ఆయన కూడా 151 స్థానాలు వచ్చిన తర్వాత ప్రజలనే శత్రువులుగా భావించాడు తప్ప వీళ్ళ మూలాన్ని నేను అధికారంలోకి వచ్చానన్న భావన ఆయనకు రాలేదు కదా. చివరి దిగిపోయే వరకు కూడా అదే చేశాడు. ఇప్పుడు దిగిపోయిన తర్వాత కూడా అదే కొనసాగుతుంది తప్ప ఆయన జనంతో కలిసి వెళ్ళాలి. ఇప్పుడు నీటి ప్రవాహానికి వాలుగా వెళ్ళే వ్యక్తి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు, నీటికి వ్యతిరేకంగా వచ్చే వరద ప్రవాహానికి వ్యతిరేకంగా వచ్చే వ్యక్తి ఎంత ఈదుతాడు, 2 బార్లు ఇస్తాడు కొట్టుకుపోతాడు. అట్లాగే జనంలో కలవకుండా వీళ్ళు ఇంకా మేము ఏదో మాది పెద్ద పార్టీ, 151 స్థానాలు గెలిచిన పార్టీ, మేము జనాలకు సమాధానం చెప్పాల్సిన అక్కర్లేదు, మా జగన్ ఇమేజ్తోనే మేము గెలుస్తాము, లేకపోతే అతను ఉన్నాడు కదా మా పీకే, ఆయన పేరేంటి, ప్రశాంత్ కిషోర్ లాంటి యోధుల్ని తీసుకొస్తాము, ఎన్ని కోట్లైనా పెడతాను, వాళ్ళు వ్యూహం ఇవ్వగలుగుతారు. కానీ బటన్ నొక్కలేరు. బటన్ నొక్కే వాళ్ళ చేతిలోనే అధికారం ఉంటుంది. మీరు బటన్ నొక్కే వాళ్ళతో యుద్ధం చేస్తూ వాళ్ళతో ఏ విధంగా బటన్ నొక్కిస్తారు? భయపెట్టి అయితే చేయించలేరు కదా. ఇప్పుడు సమాజంలో ఉన్నంతకాలం మీరు భయపెట్టగలరు. పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఆ భయం ఎట్లా ఉంటుంది?
కాబట్టి ఎప్పుడైనా ఆదరణతోనూ ప్రేమతోనే, ఇప్పుడు బైబిల్ కూడా అదే చెబుతుంది కదా, నువ్వు ప్రేమతో చేయించమంటుంది కత్తితో కాదు. అట్లా మరి ఆయన మరి అంత బైబిల్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి ప్రజాదరణ పొందలేకపోతున్నాడంటే ఎక్కడో లోపం జరిగింది అనిపిస్తుందమ్మా. చూద్దాం ఏం జరుగుతుందమ్మా, మరి పార్టీ వచ్చే ఎన్నికలు రాక కొనసాగుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి మొండి ధోరణితో అంతర్ధానం అయిపోతుందా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన మన వీక్షకులు.